జగిత్యాల ఒక్కడు ఫెయిల్ అయినా ఒక్కడు కాదు సైన్స్ టీచర్ ఇద్దరు ఫెయిల్ అయ్యారు మీకు లాస్ట్ టైం ఏం పాపం చేశారు ఇప్పుడు నువ్వు పరీక్ష డిఎస్సీ ఎగ్జామ్ రాయబడతావు, ఉద్యోగానికి పోతున్నావు, ఉద్యోగ ఎగ్జామ్ ఉంది నీకు, లోపల ఉన్నది వెళ్ళిపోతాం. అసలు ఎగ్జామ్ రాలేదా? గాయాలు కాదు, ఇది అయినా కానీ రాసిస్తాను ప్రిపేర్ అయి ఉంటే. మ్యాథ్స్ 100% లాస్ట్ టైం కూడా. సోషల్ 100% ఉర్దూ ఇంగ్లీష్ చెప్తావా? ఓకే ఈసారి 100% ఏమండి ఇది? మీరు అక్కడే ఉన్నారు, ఈ జిల్లా ఏర్పడిన ముందు నుంచి ఏర్పడిన తర్వాత కూడా మీరు అక్కడే ఉన్నారు, ఫెయిల్ అవుతుంటే ఎట్లా? అది ఏది ఫెయిల్ అయితే ఏమి? 100% నువ్వు ప్రతిసారి అదే అంటున్నావు గత 2 సంవత్సరాల నుంచి. లాస్ట్ అంతకుముందు 85 ఉండే సార్, మొన్న 95 పాయింట్. నీకు 100 పోతావా? ఎవరండి సైన్స్ టీచరు? లాస్ట్ టైం ఉన్నారమ్మా మీరు సైన్స్ టీచర్? మరి చాలా మంది నీ దాంట్లో ఫెయిల్ అయినారు కదమ్మా. దేంట్లో పోయినారో అర్థం కాలేదు. ప్రతిసారి 100% అంటే ఫెయిల్ అవుతారు మళ్ళా. ఈసారి అట్లే చెప్తావా? నా ఏం యాక్షన్ తీసుకుంటున్నావు ఈసారి 100% రావటం? లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని పిల్లలతో ప్రిపేర్ చేస్తున్నాను సార్. ఓకే, స్లిప్ టెస్ట్లు, ప్రయోగాలు అన్ని టీవీలో మాత్రం చాలా లెసన్ చూపిస్తాను సార్. ఈసారి పిల్లలకి మొత్తం సబ్జెక్ట్ అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను సార్. ఇంకా ఇంకా మార్నింగ్ క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్. సిలబస్ అయిపోయిందా మొత్తం? ఆరుగురు సార్. ఆరుగురు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు? ఆరుగురు అన్ని సబ్జెక్ట్ల సంగతి నాకు తెలియదు సార్. అన్ని సబ్జెక్ట్లో తెలియదా నీకు? నాకు అన్ని సబ్జెక్టులు అంత పర్ఫెక్ట్గా తెలియదు, కానీ మా సబ్జెక్ట్లో మరి అడాప్షన్ తీసుకున్నావు కదా స్టూడెంట్స్ని, ఆరుగురు స్టూడెంట్స్ని అడాప్షన్ తీసుకున్నావు, ఆ ఆరుగురు పాస్ అవుతారా? పాస్ అవుతారు సార్. పాస్ అవుతారు అంటే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఆరుగురు పాస్ కావాలంటే అన్ని స్కూల్లో అన్ని సబ్జెక్టులో పాస్ కావాలి కదా వాళ్ళు? మరి నువ్వు చూడాలి వాళ్ళ రిజల్ట్ ఏంటి, వాడి కథ ఏంటి. అరే మీకు 4-5 రకాల టెస్ట్లు కండక్ట్ చేయమన్నా, పుస్తకాలు పెట్టుకొని రాయమని చెప్పిన. 5-6 గ్రూప్ స్టూడెంటే ఒక సబ్జెక్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చి 6 డిస్కస్ చేసుకొని రాయమని చెప్పిన. ఏం ఓకే సార్ అమ్మా, చెప్పింది ఎడిపోయినా సార్. సో దట్ అట్లీస్ట్ డిస్కస్ చేసేటప్పుడు ఒకడికి 10 పాయింట్లు ఉంటే వీడికి 2-3 ఎక్కుతాయి. తర్వాత మీకు కామన్ టెస్ట్ ఉంటాయి, అవి చేయమని చెప్పినాం. మీ ఓన్ టెస్ట్ కండక్ట్ చేయమని చెప్పినాం సబ్జెక్ట్ టీచరు. అవే ఏదో ఏం చేస్తావు? ఈసారి ఏం ప్రాబ్లం లేదా? సైన్స్ నో ఇష్యూస్? మ్యాథ్స్? మ్యాథ్స్ కూడా ఓకే సార్. మీరు రెగ్యులర్ అండి? వాలంటీర్ సార్.
వాలంటీర్ ఒక రెగ్యులర్ కంప్లీట్ లేయర్ సార్ ఎవరు వాలంటీర్ నిమిషం అసలు కదా లేదు లేదు సార్ రెగ్యులర్ అసలు మ్యాథమెటిక్స్ టీచర్ లేదు నువ్వు ఇక్కడ బాగా చెప్తా నీ డిఎస్సీలో ఎగ్జామ్ ఉద్యోగం వస్తుంది నేను చెప్తున్నా టికెట్ గ్రాంటెడ్ అంటే ఈడ బాగా నువ్వు ప్రిపేర్ అయ్యి ఒక టీచర్గా బాగా ప్రిపేర్ అయ్యి క్లాస్కి పోయే ముందు బాగా ప్రిపేర్ అయ్యి క్లాస్ బాగా చెప్తే ఆటోమేటిక్గా నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది వన్స్ గ్రిప్ ఇస్తే నువ్వు డిఎస్సీలో ఆటోమేటిక్గా కొట్టేస్తుంది ఓకే కాజీపూర్ సైన్స్ లో నలుగురు క్యా డిసైడ్ కర్ లియా ఫెయిల్ కర్నా బోల్ కే నహీ నహీ మర ఐసా కై కా ఫెయిల్ హువా ఐసా పూరా సాత్ జన ఫెయిల్ హో గయే 96 హ ఏం పో ఏమైందండి మీకు ఏమైనా జీతాలు రాశా మీరు జీతాలు వస్తున్నాయా వస్తున్నాయి మరి జీతాలు రాకుండా డబ్బులు ఉండాలేంటి మరి అంటే ఏదో తప్పు చేసిన వాళ్ళ ఉంటారు మీరు కాదు సార్ అంటే ట్రై చేస్తానంట మరి నేను కూడా ట్రై చేస్తాను జీతాన్ని ఆపిన తర్వాత మళ్ళీ నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ ట్రై చేసి మళ్ళీ నీకు ఇస్తా 100% రిజల్ట్ ఇస్తామని నేను ఏం చేయాలి 100% రిజల్ట్ ఏం చేయాలి దానికి ఎంటర్టైనింగ్ నెక్స్ట్ మీటింగ్కి హెడ్ మాస్టర్ ఎవరండి చెప్పండి సైన్స్లో ఫెయిల్ అయినారు కదా సైన్స్లో ఒకరు ఒకరు ఈసారి దేంట్లో ఫెయిల్ అవుతారు సరే ఈసారి బాగున్నా కదా ఏమండి ఖిల్లాలో ఉండి ఇంత మంచి ఖిల్లాకి మీరు ఇద్దరు తీస్తున్నారా రాలేదు ఓకే మరి ఈసారి మ్యాచ్ ఎవరు సార్ ఏమండి లాస్ట్ టైం రిజల్ట్స్ బాగాలేదంటున్నారు ఆ టీచర్ వెళ్ళిపోయాడు మంచి పడేది అని అంటున్నారు సంతోషిస్తున్నారు సంతోషం వ్యక్తపడుతున్నారు నయా స్టాఫ్ వచ్చాయా ఓల్డ్ స్టాఫ్ వచ్చా నయా స్టాఫ్ కైసానే మీరా రిజల్ట్స్ లాతే ఆప్ యూ షుడ్ రైట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ షుడ్ గివ్ సబ్మిట్ టు మీ కొంచెం వాళ్ళకి అసిస్టెంట్ చేయండి సార్ ఏమైనా చేయండి టీసీ ఇచ్చేయండి సార్ తప్పు ఇష్యూ టీసీ తప్పు తప్పు ఫీజు కట్టాం సార్ ఫీజు కట్టాం ఒక క్యాండిడేట్తోనే ప్రాబ్లం ఉంది సార్ ఈ అకాడమీకి నా మాత్రం నేను 100% థ్యాంక్స్ ఉంటాను టీసీ ఇచ్చి రిజిస్ట్రేషన్ స్కూల్లో జాయిన్ చేయండి ట్రాన్స్ఫర్ టు రిజిస్ట్రేషన్ స్కూల్ చెప్పండి సార్ గత సంవత్సరం 79% వచ్చింది సార్ చాలా ఎక్కువ వచ్చింది కదా తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది అనుకుంటా నేను కొత్తగా వచ్చారా సార్ టీచర్లు కొత్తగా వచ్చిన ఎవరు అందరూ కొత్త టీచర్లు ఇంకొకరు ఉన్నారే పాత టీచర్లు మీరేం చెప్పారండి మరి సైన్స్లో కూడా ఫెయిల్ అయినారు కదా క్యాన్సర్ ప్రాబ్లంతో ట్రీట్మెంట్ సార్ తీసుకున్నా సార్ నేను మొత్తం మీద ఆల్రెడీ అయినారు 6 మంది సరే సార్ క్యాన్సర్ ప్రాబ్లం వచ్చింది సార్ నాకు డిసీజ్ ఆయన మీరు వేరే వాళ్ళు పెట్టుకోవాలి కదా హెడ్ మాస్టర్కి తెలివి ఉంటే దాంతో ఆ సోయి లేకపోతే ఇట్లే జరుగుతుంది ఈ హ్యాజ్ అ జెన్యున్ ప్రాబ్లం అండ్ మీరు ఇమీడియట్గా ఆయన ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంకొక వాలంటీర్తో ఎవరినో పెట్టుకోవాలి అది నీకు చేత కాలేదు నువ్వేమో కొత్త టీచర్లు అని మాట్లాడుతున్నావు ఓల్డ్ టీచర్ అని ప్రాబ్లం ఉండదు ఆయన దగ్గర హీజ్ ఎ ఓల్డ్ టీచర్ హీజ్ కంటిన్యూ 6 మెంబర్స్ ఫెయిల్ అయినారు దాంట్లో ఏం హెడ్ మాస్టర్ గారు
నీకు అవగాహన లేదు ఏమైతే ఈసారి ఆ సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయినారు కదా మొత్తం సైన్స్ సోషల్ ఫెయిల్ అయ్యారు మరి సైన్స్ టీచర్ పాత అయినాయి కదా ఇప్పుడు సార్ మ్యాథ్స్ టీచర్ అన్న సార్ నేను క్లాసులు తీసుకుంటున్నాను సార్ ఎనీ ఆర్ టేక్ కేర్ సార్ మోడల్ స్కూల్ కండ్లపల్లి యు ఆర్ సో బ్రిలియంట్ మోడల్ స్కూల్ మోడల్ ఫర్ ఎవ్రీబడి అండ్ దిస్ ఈస్ ది మోడల్ కేజీపీ సారంగపూర్ పెగడపల్లి ఎవ్రీవేర్ 100% ఈ గో మేనేజ్ ది స్కూల్ యువర్ టీచర్ విల్ కమ్ టు నో గో అండ్ యాజ్ ఎక్స్పోజర్ విజిట్ టు సారంగపూర్ చెప్పడానికి ఇక్కడ పెద్దగా ఎందుకు ఫెయిల్ అయ్యారండి తెలివితోటి వాణ్ణి నీ దారిలో తీసుకురాకపోతే ఏం చేస్తావు ఏమి పిల్లలు ఎక్కడ తీసుకొస్తారు నీ ఓన్ పిల్లలు వాళ్ళకి వద్దే వాళ్ళని ఐ షుడ్ పుట్ యువర్ 100% ఎఫర్ట్స్ అండి సార్ లాస్ట్ ఇయర్ 100% అంతకుముందు ఇయర్ ఉన్న వాళ్ళందరూ మాత్రమే సార్ ఈ ఒక్కసారి ఒక్కడు నీకు తెలుసు కదా సంవత్సరం నుంచి ఉన్నాడు దాని ముందు క్లాస్ నుంచి అక్కడే ఉన్నాడు అదే స్కూల్లో ఉన్నాడు యూ పీపుల్ ఓన్లీ మీరే 9th క్లాస్ పాస్ చేశారు 8th క్లాస్లో చేశారు 7th చేశారు అన్ని చేశారు యాసి మీద కొత్తగా వచ్చి అక్కడ పడి ఊడి పట్టాడని మాట్లాడుతున్నావు అదే 9th క్లాస్ నువ్వే చెప్పుకుంటావు అవును సార్ 9th మరి 10th క్లాస్ వచ్చేసరికి ప్రాబ్లం వచ్చిందా జరిగింది అవును సార్ ఈసారి తీసుకో సార్ 100% ఫీజులు కట్టించాను చెప్పకండి ఓకే సార్ ఓకే ఓకే సార్ రైట్ ఈసారి పరిస్థితి అమ్మా సార్ 100% వస్తాయి లేదా మేము అందరూ వెళ్ళండి సారంగపూర్ గారు ఏం చెప్తున్నారు చూడండి ఇర్రెగ్యులర్ సార్ మళ్ళీ ఏం పుల్లలు పెట్టుకున్నారా మళ్ళీ ఎందుకు అయింది ఆ ముందు బాగానే ఉండే తర్వాత ఏమైంది తర్వాత హెల్త్ బాగాలేదు సార్ పిల్లలు హెల్త్ బాగాలంటే అప్పుడే తెలిసిందా హెల్త్ బాగాలేదు ఎన్ని చేతగాలి అండి అన్ని మాటలు మాట్లాడతారు అయిన తర్వాత ఇవన్నీ మీరు అనుకున్నారు కొడిమేళ ఇన్సిడెంట్ జరిగింది ఏం వదిలేద్దామని అవును నేను చెప్తున్నా కదా కొంతమంది ఇది ఎక్కడ జగిత్యాల జిల్లా అంతే సంగతులు అని నవ్వుకున్నారు దొరలు వదిలేసినాడు ఆ ముందుపై అట్లీస్ట్ నా సబ్జెక్ట్లో ప్రిపేర్ చేద్దాం అనేది వదిలేదు అందుకనే మ్యాథ్స్ సైన్స్ సార్ నీ కొంతమంది టీచర్లు పాపం పోయి బాగా చెప్పిన స్టెప్స్ మీరు ఎవరు వచ్చినా ఎవరు కూర్చుందా 100% రిజల్ట్స్ రావాలి తప్పకుండా ఓకే బీర్పూర్ ఏమండి ఇది అంతే నేను అదే చెప్తున్నా కదా సైన్సే కొంప ముంచింది సైన్స్ ఎవరు ఇంకా లాస్ట్ టైం కూడా అదే చెప్పినాడు లాస్ట్ టైం అంతకుముందు వచ్చింది సార్ మళ్ళీ 100% మరి ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది అంటే ఎట్లా నీదైన ప్రాబ్లం ఏదో ఉంది ఇంగ్లీష్ మీడియం ఒకళ్ళు తెలుగు మీడియం అదే నీదైనా ఏదో ప్రాబ్లం ఉంది మరి నీ చెప్పేదాన్నైనా ప్రాబ్లం ఉండాలా మేము తెలుగు మీడియం టీచ్ చేస్తాను సార్ ఇంగ్లీష్ మీడియం సార్ ట్రాన్స్ఫర్ అయ్యేది హెడ్ మాస్టర్ గారు చెప్పండి సరే సార్ వస్తా సార్ 100% కాన్ఫిడెన్స్ ఓకే రంగపేట్ హెడ్ మాస్టర్ హిందీ ఓకే ఇంగ్లీష్
తెలుగు సమస్య ఉందా? ఓకే, ఫిజికల్ సైజ్, బయాలజికల్ సైజ్, ఏం డౌట్ లేదు కదా? కోనాపు ఇదండి కర్మ. నేనే మీటింగ్ లో డిఓ గారు మేము ఎన్నిసార్లు చెప్పి ఉంటాం అంటే నీకు కనీసం జిల్లా పర్సంటేజ్ ఎంత కూడా తెలియదు మీకు. సో అది మీ ప్రిపరేషన్ లెవెల్. ముగ్గురు ఆరు తొమ్మిది పదకొండు మంది టీచర్లు, ఎక్కువ మంది అయిపోయి రిజల్ట్ రావట్లేదు అక్కడ అంతే. టీచర్ సైన్స్ టీచర్ చేసుకుంటే అసలు ఎంత చక్కగా పాఠాలు చెప్పవచ్చు. అన్ని పాఠాలు అంటే మీకు ఆ శ్రద్ధ లేదేమో. చేసినా సార్ లాస్ట్ వరకు, లాస్ట్ వరకు కాలే కదా సార్. ఏ పోకుండా సార్ అప్లికేషన్ టైప్ కూడా ప్రాక్టీస్ చేస్తాను సార్. సార్ రైట్ రైట్ సార్. ఈ కేజీబీవీస్ ఓకే. గుళ్ళపేట్, సంగంపల్లి లాస్ట్ 100%. పిల్లలకు ప్రయత్నం చేయండి, మీ పిల్లలు ఆటోమేటిక్గా ప్రయోజకులు అవుతారు. టేక్ ఇట్ గ్రాంటెడ్. కానీ ఇక్కడ వదిలిపెట్టి అక్కడ చేస్తే ఆయన చూస్తాడు. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ ఆల్ ట్రూ వర్డ్స్, సత్యం సత్యం ఇది నేను చెప్పేది. అండ్ ఇఫ్ యూ విజువలైజ్, ఒక్కసారి ఆలోచన చేయండి, సార్ చెప్పేది కరెక్టా కాదా. మీ దాంట్లోనే కొంతమంది టీచర్లు, కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది స్టాఫ్ అలా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి చూసుకో. దెన్ యూ కెన్ రీకలెక్ట్. నథింగ్ ఈజ్ పర్మనెంట్, దిస్ ఈజ్ ద ఓన్లీ పర్మనెంట్. లాస్ట్ టైం సైన్స్ టీచర్ ఉన్నారు, హెడ్ మాస్టర్ ఉన్నారు, హిందీ టీచర్ ఉన్నారు, స్పెషల్ క్లాసులు పెట్టేటోళ్ళు, వేకప్ కాల్ పెట్టేటోళ్ళు. దే షుడ్ రిమంబర్ ఇన్ దర్ లైఫ్, ఐఎమ్ రిమంబరింగ్ మై ఎంటైర్ మై లైఫ్ మై టీచర్స్. రాఘవరెడ్డి గారు, లక్ష్మయ్య గారు, వెంకటరెడ్డి గారు, దుర్గాప్రసాద్ గారు, సాయిబాబా గారు. ఈవెన్ నౌ ఐఎమ్ రికలెక్ట్ మై సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ చెప్పిన వాళ్ళు. ఈవెన్ నౌ ఐఎమ్ ఇన్ టచ్ విత్ దెమ్. పాపం ఇద్దరు లేరు, ముగ్గురు ఇంకా నాతో టచ్లో ఉంటారు. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్. దానికంటే ఏం కావాలండి? సో దట్ ఈస్ ఆ భగవంతుడు మీకు అవకాశం ఇచ్చినాడు. సో డూ యువర్ 100% ఎఫర్ట్స్. ఎందుకు కాదండి? మన పిల్లలు అయితే వదిలిపెట్టేస్తామా? యూ పుట్ యువర్ ఎఫర్ట్స్ ఇక్కడ మంచిగా పెట్టండి. ఆటోమేటిక్గా సంస్కారం అంటే ఎక్కడో లేదండి, నీ దగ్గరే ఉంది సంస్కారం. సూర్యోదయం ముందు నువ్వు లేస్తే మీ పిల్లలు లేస్తారు. నువ్వు 9 గంటల వరకు వస్తే 12 గంటకు వస్తావు, వాడు అదే చేస్తాడు. నువ్వు లేచి 9 గంటలు కనుక వాడు 9 గంటలకి లేస్తాడు. గంతే నువ్వు చెప్ అదే సంస్కారం. నువ్వు రెగ్యులర్గా మంచిగా పూజ చేసి స్కూల్ పోయినావు, వాడు పూజ చేస్తాడు. వాడు అరే మా డాడీ లేచిండు, మా మమ్మీ లేచిండి, అదే సంస్కారం. యువర్ హడావిడిగా లేట్ 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 బాబా, మీ మిసెస్కి బాగా తిట్టి మీరు పోతున్నాడు. ఏంద్రే లేచింది ఇప్పుడు, ఇది నేను కూడా అప్పుడే లేచిపోతా అంటాడు వాడు.
వాట్ రైట్ యూ హ్యావ్ ఆస్క్ యువర్ ఓన్ చిల్డ్రన్? ఏమన్నా ఎందుకు లేట్ పోయినట్టే, నువ్వు లేట్ పోయినావు, నువ్వు ఎప్పుడు లేచినట్టే, అడిగి మన ఇద్దరం ఒకేసారి లేచినావు కదా అని అన్నాడు అవాడు. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ దట్ పుట్ యువర్ 100% ఎఫర్ట్, నథింగ్ ఈజ్ పర్మనెంట్, దిస్ ఈజ్ పర్మనెంట్. వాట్ యూఆర్ గోయింగ్ టు డూ ఫర్ యువర్ స్కూల్, వాట్ యూఆర్ గోయింగ్ టు టీచ్ యువర్ ఫర్ స్టూడెంట్స్, దట్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్ ఇన్ యువర్ కెరియర్. ద ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ దట్ విల్ గివ్ యూ. సో డూ యువర్ బెస్ట్, పుట్ యువర్ బెస్ట్, ఐఎమ్ ష్యూర్ ద గాడ్ విల్ గివ్ యూ బెస్ట్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అది మనస్ఫూర్తిగా చేయాలి. ఒకసారి మాట చెప్పిన తర్వాత దానికి పోవాలి. అట్లా మంచిగా చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ 15 డేస్లో ఎవ్రీబడి షుడ్ కమ్ విత్ స్మైలింగ్ ఫేసెస్. ఒక్కడు ఇద్దరు అట్లా ఉన్నా మేము మొత్తం వాడిని దారిలో తెచ్చాం. నువ్వు దారిలో తెగిపోతే ఎవరు తెస్తారండి? నువ్వు విజ్ఞానవంతుడివి, తెలియపరుడివి, 10 మాటలు మంచి మాటలు చెప్పేవాడివి, నువ్వు తీయకపోతే ఇంకెవరు తెస్తారు? నీకంటే భేదవాళ్ళు ఎవరు ఉన్నారా? ఇఫ్ యూఆర్ నాట్ కన్విన్సింగ్ 1 స్టూడెంట్, 1 పేరెంట్, దెన్ హౌ కెన్ యూ కన్విన్స్? ఒక్కరిని మార్చలేకపోతే ఇంక ఎందుకండి? ఇక యూ పుట్ యువర్ ఎఫర్ట్స్ అంతే. ఒక దగ్గర టీచర్లే మొత్తం 6 గురు పోయి వాడి ఇంటి ముందు కూర్చున్నారు. అయ్యా నేను పంపిస్తా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని నెక్స్ట్ డే నుంచి పంపించడం స్టార్ట్ చేసింది. ఇట్ ఈస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్ విచ్ హీ హ్యాస్ టు బి డన్. అంతేకాని డిఓ గారు చెప్తున్నారు, కలెక్టర్ గారు చెప్తున్నారు కదా, కలెక్టర్ విల్ సపోర్ట్, డిఓ గారు విల్ సపోర్ట్ యూ. మీకు ముందు పోవడానికి సపోర్ట్ చేస్తాం, కానీ అల్టిమేట్గా మీరు చెప్పాలి, వారు నేర్చుకోవాలి, వారు నేర్చుకున్నారా లేదా మీరు తెలుసుకోవాలి. సో ప్లీజ్ డూ యువర్ పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ 15 డేస్ వన్స్ అగైన్ మండల్ వైజ్ మీటింగ్ పెడదాం, అండ్ యూ హ్యావ్ టు కమ్ విత్ యువర్ అండర్టేకింగ్స్. అండ్ అడాప్షన్ ఆఫీసర్స్ చాలామంది, నేను అదే చెప్తున్నాను, ఇక్కడే ప్రాబ్లం ఉంది. లాస్ట్ ఇయర్ రిజల్ట్ సరిగా రాలేదు, జగిత్యాల రూరల్, అర్బన్, సారంగపూర్, బీర్పూర్. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి మీరు, అండ్ గో టు ది స్కూల్స్ రెగ్యులర్లీ, అట్లీస్ట్ వీక్లీ 2 సార్లు 3 సార్లు వెళ్ళి వాళ్ళ సాధక బాధకాలు ఉండి, బీ లైక్ ఏ గైడ్, బీ లైక్ ఏ ఫెసిలిటేటర్, బీ లైక్ ఏ సపోర్టర్. అంతేగాని నేను ఉన్నప్పుడు మా టీచర్ రిసీవ్ చేసుకోలేదు, హెడ్ మాస్టర్ రిసీవ్ చేసుకోలేదు, అలాంటి చెత్త వద్దు. ఓకే, సో మీరు వెళ్ళి మంచిగా ఏమయ్యా, ఎలా ఉంది, ఏంటి కథ, ఏమైనా సపోర్ట్ కావాలా అని చెప్పి కొంచెం కూర్చొని వాళ్ళతో మాట్లాడితే ఒక ధైర్యం వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.